సోహెల్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. ఐ థింక్ మనం 2018 బిఫోర్ బిగ్ బాసే కలిసాను నేను. అప్పుడే సినిమా చేద్దామని ట్రై చేసాం, ఇట్ వాస్ బ్యాడ్ లక్. బట్ చాలా సిన్సియర్గా 6.5 మంత్స్ ఐ థింక్ ఒక సినిమా కోసం ట్రై చేసాం. బట్ ఫైనల్లీ సాంగ్తో ఎండ్ అయింది. గమ్మత్ అనే సాంగ్ నా దగ్గరికి సీను అండ్ అఫ్రోజ్ తీసుకొని వచ్చారు. అండ్ సడన్లీ మన సోహెల్ హీరో అనగానే ఇట్ వాజ్ లైక్ మీన్ ఒక డ్రీమ్ ఉండింది. ఫస్ట్ ఇద్దరం సినిమా చేద్దాం అనుకుని అట్ లాస్ట్ సాంగ్ అయినా చేసాం. దట్ వాజ్ హ్యాపీ. ఐ థింక్ విజువల్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అఫ్రోజ్ అండ్ థ్యాంక్ యూ సీను ఈ సాంగ్ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్స్ సోహెల్ అన్న. స్టేజ్ మీద ఉన్న అందరికి కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పెద్దలేదు అనలే అనలేదు. గమ్మత్, గమ్మత్ సాంగ్, ఈ సాంగ్ గురించి మాట్లాడమందు ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నివృతి వైబ్స్. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ని యూజువల్లీ నార్త్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి అండ్ సౌత్లో కూడా చాలా తక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ మ్యూజిక్ లాంచ్ చేయడానికి. బట్ ఈ ఉన్న ఒక చిన్న డార్క్ యునో ప్లేస్లో ఎక్కడైతే ఏది లేదో అలా సడన్గా ఒక మిరాకిల్ లాగా ఒక మంచి ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినట్టు నివృత్తి వైబ్స్ ఈరోజు మా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ అందరికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. అండ్ దాంట్లో రావడం కాకుండా చాలా చాలా హిట్ సాంగ్స్ చాలామంది ఇండిపెండెంట్ ఆర్టిస్ట్కి చాలా లైఫ్ ఇచ్చి వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి పేరు తెచ్చే విధంగా వచ్చింది. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు నివృత్తి వైబ్స్ ఫస్ట్. అండ్ అనదర్ థింగ్, దీనిలో నివృత్తి వైబ్స్లో మన అఫ్రోజ్ చేసిన సాంగ్ రెడ్డి, అంటే దానికన్నా ముందు రెడ్డి గారి అమ్మాయి సాంగ్ అని విన్నప్పుడు కూడా చాలా చాలా, అంటే యాక్చువల్ మా చెల్లి ప్లే చేసినప్పుడు విన్నాను ఆ సాంగ్. వినగానే ఇమ్మీడియట్లీ నాకు చాలా క్యాచీ జోన్తో చాలా అంటే ఇంప్రెస్ అయిపోయినాను ఫస్ట్. అరే చాలా హ్యాపీ అనిపించింది, రియలీ హ్యాపీ. యూనో అంటే నాకు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ నుంచి గ్రో అవ్వడం నిజం చాలా ఇష్టం. అండ్ మా అందరికి ఇన్స్పిరేషన్ మా నోయల్ అన్న, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. నోయల్, రాహుల్ సిప్లిగంజ్, నేను, ఇంకా చాలామంది ఇండిపెండెంట్ ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ఈరోజు ఈ గమ్మత్ సాంగ్ సీను బీట్స్తో అండ్ అఫ్రోజ్ అలీతో మా సోహెల్, ఇక్కడ అందరికన్నా ఎక్కువ లొల్లి చేసే సోహెలే అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది ఒక సోహెల్ ఉంటే ఈవెంట్ లైవ్లీ ఉంటుందని. అండ్ ఎక్కడున్నా సోహెల్ ఎక్కడున్నా ఆ లైవ్లీ ఎన్వైర్న్మెంట్, ఇంత డల్ ఎన్వైర్న్మెంట్ డెఫినెట్లీ ఉండదు. అండ్ ఎలా ఉంటుందో సాంగ్లో కూడా అంతే ఎనర్జీ ఉంది సోహెల్. థ్యాంక్ యూ. రీసెంట్గా ఒక జస్ట్ 2 డేస్ బ్యాక్ బిగ్ బాస్ షో అయింది. బిగ్ బాస్ షో అయినప్పుడు చాలా హ్యాపీ ఉంది, యూనో విన్నర్ని అందరినీ ప్రకటించినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఒక సాడ్ పార్ట్ ఏంటంటే బయటికి వచ్చాక ఆ కంటెస్టెంట్స్ కార్లు అద్దాలు వలగొట్టడం, ప్లస్ బయట రోడ్ మీద వెళ్తున్న బస్సెస్ని 6 బస్సులు ధ్వంసం చేసినారంట. ఇదైతే కాదండి, బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉంది కానీ మీ అందరిని ఎంటర్టైన్ చేసిన విషయం నిజమే, దట్ ఈస్ రియల్లీ హ్యాపీ. మీ అందరం కూడా ఎంటర్టైన్ అయినాం, కానీ ఆ ఎంటర్టైన్మెంట్ని బయటికి తీసుకొచ్చి ఏదో కోపాలు తీసుకొచ్చి అలా బస్సులు బలగొట్టడం, కార్ అద్దాలు వరగొట్టడం, డెఫినెట్లీ ఈ విషయాన్ని అయితే నేను డెఫినెట్లీ ఖండిస్తున్నాను. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ చాలామంది కంటెస్టెంట్స్ని ప్రేమించి యూనో వాళ్ళని చూడాలని అనుకుంటున్నారు, కానీ అందులో కొంతమంది బిహేవ్ చేసే విధానం అయితే డెఫినెట్లీ నాట్ రైట్. ఎందుకంటే ఇది మీరే కాకుండా చాలామంది పీపుల్ని కూడా రిస్క్లో పెట్టినట్టు సిచ్యువేషన్ అది. ఆ రాయలు రాళ్ళు ఇసురుగొట్టడం బస్సుల మీద ఏదన్నా నార్మల్ కామన్ పబ్లిక్కి తాకితే అది డెఫినెట్లీ చాలా హానికరంగా విధంగా ఉంది. ఎందుకంటే వచ్చే కంటెస్టెంట్స్లో కూడా చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయి. అండ్ తను రీసెంట్గా ఒక వీడియో చూసినాను, గీతు రాయల్ తను ఒక 1 అవర్ వెయిట్ చేసి బయట ఇలా కార్ ధ్వంసం చేస్తున్నారు అని తెలిసిన తర్వాత కూడా 1 అవర్ వెయిట్ చేసి బయటకు వచ్చింది. కానీ 1 అవర్ కూడా వెయిట్ చేసి ఎందుకు అర్జెంటుగా రావాల్సి వచ్చింది అంటే ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి బాగాలేదంట, సో ఇమ్మీడియట్లీ రావాల్సి వచ్చింది. అయినా ఊరుకోలేదు జనాలు. సో అందులో కొంతమంది చాలా హీనంగా బిహేవ్ చేశారని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే కూడా చాలామంది కమెంట్లు పెడుతున్నారు, నాకు ఇన్స్టాగ్రామ్ డిఎంస్ వస్తున్నాయి, అన్న మేము అట్లనే ఉంటాం, మేము అట్లనే చేస్తాం. అంటే అది కరెక్ట్ కాదు డెఫినెట్లీ. అది బేసికల్లీ ఎవరు తప్పు తెలుసా, ఫ్యామిలీ ఉన్నారు లోపల, ఓకే, అద్దాలు పలగొడతారు అంతమంది. సో పలగొట్టేటోళ్ళది తప్పు ఓకే కాదని కాదు, కానీ లోపల డ్రైవ్ చేసేటోళ్ళది కూడా తప్పు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రివర్స్ గేర్ వేసి బర్రను పోయి గుద్ది మళ్ళీ ఫ్రంట్ గేర్ వేసి ముంగటోళ్ళని కూడా గుద్ది పడేసుకుంటా పోయితే అప్పుడు సొసైటీ బాగుంటుంది. యాక్చువల్లీ సైలెంట్గా ఉండకుండా నేనైతే అదే చేస్తుండే, నా కార్ని అద్దం అలగొడితే
వాళ్ళ బద్దలు వలుగుతాయి. అదే అంటే దట్స్ సంథింగ్. అంటే ఒకటి మనం మనం ఉన్న ఈ సొసైటీలో డెఫినెట్లీ చాలా మంచి బిహేవ్ చేయాలి. అంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి మనకి మనమే హాని చేసుకున్నట్టు ఈ విధంగా చూస్తే. అండ్ ఇవన్నిటిని కూడా మనం జాగ్రత్తగా యూనో మనం అంటే ఒకవేళ మీరు అక్కడ ఉండనైతే అలాంటి పనులు చేసే వాళ్ళని కూడా ఆపితే బాగుండేదేమో అని అనిపించింది. సో లెట్స్ కండెమ్ దిస్ యాక్ట్ అండ్ ఇంకోసారి ఇలా జరగకుండా డెఫినెట్లీ మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఉంటే చూస్తే కూడా ఎంకరేజ్ చేయకండి అండ్ బిగ్ బాస్ని ఎంటర్టైన్మెంట్గా ఎంటర్టైన్మెంట్లాగా తీసుకోండి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ, మీడియా టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. వాడి ప్రతి సినిమాకి, ప్రతి సాంగ్కి వాడు ఏం చేసినా సపోర్ట్ చేయడానికి మేము అందరం ఉన్నాం. అలాగే మీరు కూడా ప్రతిసారి సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్ నేను చాలా ముందు విన్నాను, చాలా మంచి ట్యూన్. అఫ్రోజ్ ఈజ్ వెరీ టాలెంటెడ్, హీ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్. అండ్ సీను కూడా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఏం మ్యూజిక్ చేసినా చాలా బాగా చేస్తారు, చాలా బాగా వర్క్ చేస్తారు దాని మీద. అండ్ సోహెల్ వీడికి, వీడి ప్లస్ ఏంటంటే మంచి టీమ్ని గ్యాదర్ చేసుకుంటాడు ప్రతిసారి సినిమాకి కానీ సాంగ్కి కానీ అలా మంచిగా మేనేజ్ చేసుకుంటాడు. ఈ సాంగ్ అయితే పక్కా హిట్టే. ఆల్రెడీ వాళ్ళ కాంబినేషన్లో ఒక సాంగ్ వచ్చింది, సాంగ్ నేమ్ ఏంటి, మాయ చేసావే. అప్పుడు సాంగ్స్, సినిమాలు, యూట్యూబ్ కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇంకేమున్నాయి అన్న, ఇంకేమైనా ఉన్నాయా మీ సైడ్ బిజినెస్? ఫేస్బుక్ ఉన్నాయి, ఫేస్బుక్ ఒకటి ఉన్నది, రెస్టారెంట్లు, ఇంకోటి కొత్తగా వచ్చే థ్రెడ్స్, అన్నిట్లో ఉన్నాడు మనోడు. అండ్ ఐ లైక్ ద వే సోహెల్ ఎంత హార్డ్ వర్క్ చేస్తాడు. అంటే ఏది వదిలిపెట్టాడు ప్రతి, ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి కూడా బూట్కట్ బాలరాజు ప్రమోషన్స్ అన్ని అలా ఎవరిని వదిలిపెట్టు ప్రమోషన్స్. ఓకే, నన్ను అయితే అసలు వదిలిపెట్టాడు, అది వేరే విషయం అనుకోండి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సోహెల్. వాడి సినిమా కూడా వస్తుంది, ఆ సినిమాకి చాలా కష్టపడ్డాడు బూట్కట్ బాలరాజుకి. నీకు ప్రతి దాంట్లో సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన నోయల్ బ్రోకి, మన రోల్ బ్రోకి, ప్రతీష గారికి, శోభాకి, మన కొరియోగ్రాఫర్ కమాన్, ఇప్పుడు సాంగ్స్ వచ్చి అలాగే సినిమాలు కూడా తీయాలి, నువ్వు మంచి మంచి పేరు రావాలి నీకు. అఫ్రోజ్ గురించి చెప్పక్కర్లా. అండ్ రెడ్డి గారి అమ్మాయి కాస్ట్, మీకు మీ సాంగ్ నేను చాలా పెద్ద ఫ్యాన్. మీ ఇద్దరు సారీ బాగుందండి, ఎవరు చెప్పారండి? థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోయల్కి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోయల్ కంగ్రాట్స్. బట్ పర్సనల్గా సోయల్ నాకు అంత ఫ్రెండ్ కాదు, కానీ ఐ నో అంటే ప్రతి ఒక్కరికి ప్రౌడ్గా చెప్తున్నా. సో ప్రతి దానికి కూడా అంతే, ఐదర్ సాంగ్ ఉండొచ్చు, ఒక సీరియల్ ఉండొచ్చు, ఒక సీన్ ఉండొచ్చు, చాలా ఎఫర్ట్స్ పెడతారు, చాలా మంచిగా ప్రాబబ్లీ ఆ ఎఫర్ట్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో అట్లీ కంగ్రాట్స్, యు ఆర్ డిజర్వ్. ఇంతేకాదు ఇంకా చాలా చాలా సక్సెస్ రావాలి అనేసి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్రోజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. నాకు జస్ట్ మొన్ననే ఇన్ఫార్మ్ చేశారు ఇలా ఇంకొక సాంగ్ చేశాను సోయల్ తోటి, మీరు రావాలి అనేసి. జస్ట్ గమ్మత్ సాంగ్, నేను ఇంకా చూడలేదు బట్ డెఫినెట్లీ చూస్తాను. ఆగు, మాట్లాడలేదు, నిజం చెప్తాను. బట్ నిజంగా ఆ టీజర్ మాత్రం జస్ట్ చూసాను, చాలా బాగుంది. 100% అక్కడ ఉండేది ఎవరు, సోయల్ హైపర్ యాక్టివ్, అక్కడ ఉంటే చూడాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుంది అనేసి ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంతే, చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను సాంగ్ గురించి. థ్యాంక్ యూ. వద్దు, నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను సాంగ్ గురించి 100%. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్రోజ్ గారు కంగ్రాట్స్, అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వెరీ వెరీ హ్యాపీ టు సీ సో మెనీ పీపుల్ హ్యావ్ కమ్. అంటే ఒక సాంగ్ రిలీజ్ లేదు ఇది యాక్చువల్లీ, అంటే ఇంతమంది రావడం సపోర్ట్ చేయడానికి, అసలు సినిమా రిలీజ్ ఈవెంట్లా ఉంది. వెరీ వెరీ హ్యాపీ టు సీ సో మెనీ పీపుల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఎస్పెషలీ మీడియా, నేను అంటే మీడియా ప్రెస్ మీట్ ఉంటుందంటే ఏదో 2-3 క్యామెరాలు అనుకున్నాను. అసలు థ్యాంక్ యూ అన్న, మీరు అందరూ వచ్చినందుకు, మీరు సపోర్ట్ చేస్తేనే ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, వెరీ వెరీ హ్యాపీ. అండ్ సాంగ్ గురించి వస్తే అఫ్రోజ్ అండ్ సీను ఎంత పెప్పీగా ఉంది బ్రో సాంగ్ అయితే. ఇలా ఫస్ట్ టైం వినగానే చాలా క్యాచిగా ఉంది సాంగ్. యాక్చువల్గా ఫస్ట్ టైం విన్నప్పుడు హుక్ అయిపోయిందంటే ఇంకా అది హిట్.
సో చాలా బాగుంది. అండ్ రెడ్డి గారు అమ్మాయి సాంగ్ కూడా నాకు చాలా చాలా ఇష్టం. చాలా బ్యూటిఫుల్ సాంగ్. సో కంగ్రాచులేషన్స్, యూ గైస్ ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. ఇద్దరు చాలా బాగా చేశారు. అండ్ అఫ్రోజ్ మనం ఖచ్చితంగా డల్లింగ్, నేను అడిడై డిఎంయు మనం ఖచ్చితంగా చేద్దాం డల్లింగ్, నేను పబ్లిక్లీ చెప్తామనే. గ్రేట్ జాబ్ బ్రో, అసలు చాలా బాగా చేస్తున్నాం. సినో యూ ఆల్సో బ్రో, నువ్వు దానికంటే ఎక్కువ మాట్లాడావు నాకు తెలుసు. చాలా హ్యాపీగా తృప్తిగా ఉంది బ్రో, ఎక్కువ డైలాగులు ఇవ్వలేదన్న. గుడ్ జాబ్ బ్రో, చాలా బాగా చేస్తుంది. అండ్ భయ్య గుడ్ గుడ్ జాబ్ భయ్య, చాలా బాగా చేస్తుంది. ఇలానే ఇబ్బంది పెట్టాడు అక్కడ కూడా, చాలా బాగా చేశాడు. ఇలా చెప్పమన్నాడా? 2018 నుంచి నాకు తెలుసు. అయితే ఎలా కంట్రోల్ చేయాలో అర్థమైంది నీకు. గుడ్ జాబ్ బ్రో, చాలా బాగా చేశారు. అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ సో మెనీ పీపుల్. మెహబూబ్ డార్లింగ్ అయితే ఎప్పుడు సోహెల్ వెనకాలే ఉంటాడు, ఇది ఆల్వేస్ సపోర్టింగ్ హిమ్. వెరీ హ్యాపీ టు, అంటే మెహబూబ్లో నాకు నచ్చింది ఏంటంటే ఒక రీల్కి ఎంత ఎఫర్ట్ పెడతాడంటే ఆ సినిమా లెవెల్లో ఉంటుంది. మేము ఇద్దరం యాక్చువల్గా ఒక సినిమా షూట్ చేసాము, ఆ గ్యాప్లో ఎంత మంచి అవుట్పుట్ అంటే అసలు అది ఎప్పుడు షూట్ చేశాడు అంత క్వాలిటీ ఎలా వస్తుందని. ఐ రియలీ అడ్మైర్ యూ మెహబూబ్ ఫర్ దాట్. ఈరోజు ఎవరు వచ్చి నీతో రీల్స్ చేస్తున్నా బికాస్ యూ హావ్ పుట్ ఇన్ సో మచ్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 కష్టం. గుడ్ జాబ్ మెహబూబ్, వెరీ హ్యాపీ టు సీ యూ సక్సెస్ టు. అండ్ మనందరికీ ప్రభుదేవ మాస్టర్ తెలుసు కదా, ఆయన ఇండియన్ మైకిల్ జాక్సన్, ఈయన మా బీబీ మైకిల్ జాక్సన్. ఈయన నాగార్జున గారితో స్టెప్ లేయించాలంటే మా ఉదయ మాస్టర్కే అవుతుంది. ఉదయ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్, ఎంత ఈవెంట్స్లో కానీ ఆ బిగ్ బాస్ అంత కలగా ఉంటుందంటే యూఆర్ ద మ్యాన్ బిహైండ్ ఇట్. అండ్ అమేజింగ్ మాస్టర్, వి రియలీ అడ్మైర్ యువర్ వర్క్. ఇక్కడ కూర్చుంటే సైడ్ యాంగిల్లో ప్రభుదేవ మాస్టర్లానే అనిపిస్తున్నారు మీరు, సీరియస్లీ అమేజింగ్. అండ్ రోల్ రైడా, యాక్చువల్లీ ఇంతకుముందు మీరు అన్నారు కదా మీరు హీరో అయిపోయారు, ఎందుకు సాంగ్స్లో చేసినప్పుడు రిస్క్ అనిపించలేదు. రితిక్ రోషన్ చేశాడు, అమితాబ్ బచ్చన్ గారు చేశారు, సోనాక్షి సిన్హా చేసింది, మొన్న దుల్కర్ సల్మాన్ చేశాడు, ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంత స్ట్రాంగ్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు సోహెల్ కూడా చేశాడు. ఎలాగో మా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహబూబ్ ఇక్కడే ఉన్నారు. సో యూట్యూబ్ సాంగ్స్ అనేవి అంటే అంతే, అందరూ అంటారు యూట్యూబ్ సాంగ్ అని. లేదండి, యూట్యూబ్ హ్యాస్ అమేజింగ్ క్వాలిటీ. ఇప్పుడు 4K వస్తున్నాయి యూట్యూబ్లో. ముందు ఒకప్పుడు 720 ఉండేది, ఇప్పుడు 1080 4K వస్తుంది. సో యూట్యూబ్ ఇస్ యాక్చువల్లీ అ గ్రేట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ యువర్ టాలెంట్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మహబూబ్, సోహెల్, ఎవ్రీబడి, రోల్ రైడర్, చాలామంది ఆర్ హియర్ బికాస్ ఆఫ్ యూట్యూబ్. అండ్ ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. చాలా అడ్మైర్ చేస్తానండి యూట్యూబ్ని. ఎందుకంటే ఇప్పుడు ఒక టీవీలో యాడ్ వేయాలంటే నేను ₹10 సాంగ్ చేస్తున్నాను అనుకున్నాను, నా బడ్జెట్లో ఫ్రీగా ఫోన్లో. నేను అది టీవీలో పెట్టలేను. ఫ్రీ ప్లాట్ఫామ్ ఏది క్రియేట్ చేసింది అందరికీ తెలియాలి అంటే ఇట్స్ యూట్యూబ్. సో ₹100 చేసిన వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఎందుకు మన పల్లవి ప్రశాంత్ వీడియోలు చేసి బిగ్ బాస్ విన్నర్ అయిపోలే? ఎస్ ట్రూ, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. సో యూజ్ ఇట్. ఇది చిన్న, ఇది పెద్ద ఏం లేదండి, అది మన థాట్ అంతే, మనం కొట్టాలంతే ఎక్కడ నిలబడ్డా సరే. సో యా, వెరీ హ్యాపీ. అండ్ సో సోహెల్ థ్యాంక్ యూ యాక్చువల్గా ఈ సాంగ్ చేసినందుకు. నిజంగా డార్లింగ్, అంటే ఇట్ ఇస్ వెరీ హ్యాపీ టు సీ. నాకు ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటే చాలా 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 ఇష్టం. ఆల్ థ్యాంక్స్ టు స్మిత గారు హూ స్టార్టెడ్ దిస్ ట్రెండ్ ఇన్ తెలుగు. దాని తర్వాత రాహుల్, రోల్, చాలామంది. సో ఇప్పుడు సో హ్యాపీ టు సీ అఫ్రోజ్ అండ్ సో మెనీ పీపుల్ డూయింగ్ దిస్. ఇప్పుడు సోహెల్ హీరో అయిపోయి కూడా యూట్యూబ్ సాంగ్ ఎందుకు చేశాడని ఆలోచన వస్తే మంచిది కదా. సో దట్స్ వై ఐ సెడ్ థ్యాంక్ యూ టు యూ సోహెల్. సో అండ్ ప్రత్యూష గారు, ఎవ్రీ ఇయర్ నేను కొన్ని మీమ్స్ చూస్తా ప్రత్యూష గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారని. ఆవిడ వెళ్ళరు, వీళ్ళు వదలరు. ప్రతిసారి ఈవిడ ఎంట్రీ ఏంటండి బాబు అని పెడుతూ ఉంటారు. అంటే బిగ్ బాస్ కి ఒక్కసారి వెళ్తే ఎవరు మాట్లాడరు, అది ఎవ్రీ ఇయర్ అలా వెళ్తున్నారంటే బాగుంటుంది. ఇదే బాగుందండి యాక్చువల్లీ, కొంచెం ఫాలోవర్స్ పెరుగుతారు. ఎగ్జాక్ట్లీ ఇదే బాగుంది సార్. వెరీ హ్యాపీ టు సీ యూ ప్రతీష గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ప్రతీష గారు ఇది అమేజింగ్ సింగర్. నేను అసలు షాక్ అయిపోయా మీ మీ ఒక రీల్ చూసి. అయ్యా బాబో ఎలా పాడతారు తెలుసా? ఒకసారి పాడతారా? ఇఫ్ యు డోంట్ మైండ్ ప్లీజ్. చాలా బాగా నిమిషం వదిలితే కురిసే నోలే కన్నీటి ధారలు అప్పుడే పొడో అల్లుకున్న బంధమితి చెరగదుగా
చెదరదుగా మురిపెముగా పెంచుకున్న ప్రేమనిది తరగదుగా కరగదుగా మరణములేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా. సారీ కొంచెం శృతులు తప్పాయి. డేస్ ఉండి డెఫినెట్లీ ఒకరి మీద ఒకరు ఖచ్చితంగా ఇలాంటి అవుతుండే, బట్ బయటికి వచ్చిన తర్వాత అందరం కలిసే ఉంటాం. ఇందాక చెప్పినట్టు బయటికి రాగానే అందరూ లైక్ పురాణాలందరూ కార్లు వల్ల కొట్టడాలు అవన్నీ చేసారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు వాళ్ళందరూ కలిసి మంచిగానే ఉంటారు. మళ్ళా మేమందరం లోపల ఎన్ని పంచాయతీలు పెట్టుకున్నా మళ్ళీ బయట అందరం ఫ్రెండ్స్ అయినాం. సో అలాంటి షోనే బిగ్ బాస్ షో. మీరు బయట బాగా లైక్ మనసుకు తీసుకుంటారు, బట్ బయటికి వచ్చిన తర్వాత మేము మనసులో ఏం పెట్టుకోం. సో లాస్ట్కి ఎవరైతే అంత పర్సనల్గా తీసుకొని పలగొట్టిర్రో మీరే ఫూల్స్ అవుతారు చూడుర్రి ముందు ముందు. సో నేనైతే అట్లా పలగొడితే, నేనైతే మా ఫ్యామిలీ ఉన్నప్పుడు అట్లాంటి పలగొడితే నేను డైరెక్ట్ కార్ వెనక గేరు ముందడి గేరు వేసుకొని ఎక్కించి పోయేటోడిని. సో వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, నేను మంచోడిని కాదు. సో అలాంటివి చేయకండి, ఎందుకంటే మీకు పేరెంట్స్ ఉన్నారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. సో నెక్స్ట్ టైం అలాంటివి చేయకండి దయచేసి. అండ్ ఇంకో సరే అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక సాంగ్ గురించి చెప్తున్నా. సో ఈ సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది. ఎప్పుడో 6 మంత్స్ బ్యాక్ నేను విన్న తర్వాత మళ్ళీ ఎందుకో ఒక చిన్నగా నాకు ఎందుకో ఈ గ్యాప్లో ఒకటి సాంగ్ చేయాలి, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలామంది ఫేమస్ అవుతున్నారు. సో మళ్ళీ నేను కూడా ఎంత సినిమాలు చేసినా కూడా నాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే నాకు ఇష్టం. సో అందరికీ అవైలబిలిటీ అన్నమాట సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇందాక చెప్పినట్టు ఫ్రీగా పోస్ట్ పెట్టచ్చు, ఫ్రీగా చూడవచ్చు. సో అట్లా నాకు ప్రతి ఒక్కరూ నేను ఉండాలి, ప్రతి ఒక్కరూ నా మా మొబైల్లో లైక్ సోయల్ గారు కనబడ్డారు రాబాయ్ అని చెప్పేసి ఒకసారి చూసుకోవాలి సాంగ్ అని చెప్పేసి చేసిన ఈ సాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అఫ్రోజ్ అండ్ సీను మంచి సాంగ్ ఇచ్చినందుకు. అండ్ రమేష్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కేరళలో అంతమందిని తీసుకుపోయి ఫ్లైట్లు వేసి అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద సినిమా కెమెరా పెట్టి సో అంత అవుట్పుట్ ఇచ్చిండు రమేష్. సో అంత కష్టపడినందుకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ కావాలంటే నివృత్తి నా పేరు నివేత అని వస్తుంది నివృత్తి. సో నివృత్తి వైబ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మా సాంగ్ని మీ ప్లాట్ఫామ్లో తీసుకున్నందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా సోషల్ మీడియా లైక్ ఎంత ఇంపాక్ట్ వస్తుందంటే జనాల్లో. ఒకప్పుడు ఎవరికి టాలెంట్ చూపించుకోవడానికి కరెక్ట్ ప్లాట్ఫామ్ లేకుండే, కానీ ఇప్పుడు సోషల్ మీడియా అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అయింది. మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద సినిమాల్లో కూడా సోషల్ మీడియా నుంచి వచ్చి యాక్ట్ చేసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అగ్గిపెట్ట మచ్చ కూడా కనబడ్డాడు ఒక సినిమాలో, ఏది మన కిరణ్ అబ్బారం సినిమాలో లాస్ట్ టైం ఒక సినిమా వచ్చింది. సో చెప్తున్నా ఎగ్జాంపుల్. సో అట్లా కూడా వస్తున్నారు సో చాలామంది. సో వెరీ హ్యాపీ ఫర్ దెమ్. యూట్యూబ్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, సీరియల్ నుంచి వచ్చినా, యాంకర్ నుంచి వచ్చినా, ఏమైనా కూడా ఒక్కటే ఒక్కటి ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. సో ఒకటే ఒకటి జస్ట్ ఎంకరేజ్ చేయండి, సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్నారు. సో ఓకే పర్లేదు, ఏం చేస్తామి అలా. అందుకే ప్లేట్ తిప్పేసిండు ఆడు, అందుకే అమ్మాయి అప్పటిదాకా అమ్మాయి అక్కడ కూర్చోనుంటే పిలిచిండా, పెళ్ళి అయిపోయిందనగానే మళ్ళీ ఆమెను పిలిచిండు చూడు. నాకు తెలియదు, ఆయన కూడా తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాడు. వద్దులే ఇజ్జతి తెలియదని చెప్పారు ఆదరా. సరే ఈరోజు క్లారిటీ ఇస్తాను మీ అందరికీ. నేను బేసికల్లీ నేను ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పా. సో నేను ఈరోజు చెప్తున్నా, ఆ రోజు ఇలా ఇలా అన్నప్పుడు మేము క్వశ్చన్ అడిగినాం వాడిని. ఏమడిగినామంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది రా అని అడిగినాం. మాది మా మైండ్ సెట్ ఎక్కడి వరకు ఉండే అంటే లోపల ఉన్నప్పుడు మాకు ఇంత ఉంటుందని తెలియదు కదా, ఇంతమంది పబ్లిక్ వస్తారు మాకు అరే ఇంత పేరు సంపాదించుకుని తెలియదు కదా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఎంత అని. అంటే ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, ఏదో ఇట్లా అన్నాడు, నాకు అర్థం కాలే నాకు ఆ టైంలో నిజంగా. ఒకవేళ నేను అవును, నేను ఒకవేళ ఆ సిగ్నల్ నేను చూసి నేను చేసిన అంటే నిజంగా చెప్తున్నా ఒప్పుకునేటే ఉండి 100% ఇప్పటికి కూడా ఒప్పుకుంటా ఏమైతుంది ఒప్పుకోవడానికి. బట్ నేను చూడలేదు, నేను అది నిజంగా చూడలే. ఒకవేళ చూసి ఉంటే 10 లక్షలకు ఓకే అనేటువంటి, 20 లక్షలకు ఓకే అనేటువంటి, 25 లక్షలకి ఎందుకు ఓకే అన్నా అంటే లాస్ట్కి ఎట్లాగో ఎవరో ఒకరికి గెలుస్తారు.
సో నాకేంటంటే ఈగో సాటిస్ఫై అవుతుంది, ఏంటిదంటే ఓకే నాకు 25 లక్షలు, గెలిచినోడికి 25 లక్షలు అట్లా అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో నేను ఆల్రెడీ నేను అఖిల్తోని ఆ డిస్కషన్ చేసుకున్నాం, అట్లా నేను తీసుకున్నా. డాడీ కూడా చెప్పిండు సరే నేను చెప్పడం అంతా పక్కన పెడితే మా పేరెంట్స్ చెప్పారు కదా తీసుకో అని చెప్పేసి, సో ఇంకేం కావాలి అందులో? సో ఆ సిగ్నల్ అనేది రాంగ్, అది ఇప్పటికి కూడా వస్తూ ఉంటాయి కమెంట్స్, అందులోకెళ్ళి బయటికి వచ్చేయండి. సో మీ నుంచే నేను వచ్చిన, సో నేను ఒకటే చెప్తున్నా, అందులోకెళ్ళి బయటికి వచ్చేసి అది అంతా పక్కన పెట్టేసి నేను ఒకవేళ నా పర్ఫార్మెన్స్ లేకుంటే నా సినిమాలు నచ్చితే వెళ్ళి చూడండి, నా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అలాగే అంటే మీరు బిగ్ బాస్ లో నుంచి వచ్చిన తర్వాత అదే మైండ్ సెట్ లో ఉన్నారన్నారు కదా, మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేసండి, బయటకు వచ్చేసా బిగ్ బాస్ నుంచి కంప్లీట్ గా? యా, ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో అంటే బిగ్ బాస్ తర్వాత విన్నర్ అయిన తర్వాత బయట సిచ్యువేషన్స్ అన్ని మీరు చూసారు కదా, కార్ గ్లాస్ బ్రేక్ చేయడం ఇలాంటి సిచ్యువేషన్స్, మీ రియాక్షన్ కోసం చాలా మంది వెయిట్ చేశారు, అసలు ఆ సిచ్యువేషన్ గురించి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయడమే రాంగ్. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు కార్కి బ్రేక్ చేసిన తర్వాత అక్కడ ఇది శోభా శెట్టి కార్ని ఇలా చేశారు, ఇలా సఫర్ అవుతున్నారు అనేసి ఇన్స్టాలో పెట్టడం వల్ల బెంగళూరులో ఉన్న నా ఫ్యామిలీ చూసి నైట్కి నైట్ కాల్ చేసి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. మీరు ఈజీగా చేసేస్తున్నారు అదే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వీఆర్ రెస్పెక్ట్, ఒకవేళ మీరు మాకు అభిమానం చూపిస్తే నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్ అండి. అంతకన్నా ఎక్కువ మాకేమొద్దు, నిజంగా మేము కూడా అంతే అభిమానిస్తాము మిమ్మల్ని. కానీ లోపల జరిగింది మీరు ఇంకా బయటికి వచ్చిన తర్వాత దాన్ని రివెంజ్గా పెట్టుకొని ఒకరిని టార్గెట్ చేసి కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. ప్లీజ్ ఎవరైతే చేశారో మీకే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి, మాకంటూ ఫ్యామిలీ ఉంది, మనం మాత్రమే కాదు ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు, ఏది చేసినా సరే చూసుకొని చేయండి. బికాజ్ ఇంట్లో ఏదైతే జరిగిందో ఇంట్లో వరకు మాత్రమే, బయటికి వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. అక్కడ మీరు ఏదైతే చూస్తారో కొన్ని ఫైట్స్ అవన్నీ ఓన్లీ అక్కడ వరకే, బయటకు వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. ప్లీజ్ అది అర్థం చేసుకోండి, నెక్స్ట్ టైం ఎవరికి ఇలా చేయకండి అంతే. నాకు తెలిసి ఈసారి కంటెస్టెంట్స్ బయటికి వచ్చేటప్పుడు కార్ల కాదు లారీలలో వద్దాం బయటికి, అది బెస్ట్ అనిపిస్తుంది. శోభ గారు, అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ ఛాన్స్ ఈ ఛాన్స్ వచ్చిందని చాలా చెప్పారు, అండ్ మీరు వచ్చేసి కూడా 1 వీక్ అవుతుంది, మీకు అలాంటి ఆపర్చునిటీ ఏదైనా వచ్చిందా? ఎస్, ఆపర్చునిటీస్ అయితే వస్తుందండి, ఇంకా నేను కొంచెం చూసిగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎస్ డెఫినెట్లీ నాకు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తుంది. హీరోయిన్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రస్తుతానికి సీరియల్ లైఫ్ ఇచ్చింది నాకు, అండ్ ఇంకా ముందు కూడా అంతే, సీరియలే చేస్తాను, సో త్వరలో రివీల్ చేస్తా ఏం చేయాలి. అదే చెప్తా, స్టోరీ పెట్టారు కదా అమర్దీప్ గురించి, సో అలా పెట్టడం అప్పుడు మీకు ఏదైనా నెగటివ్ కామెంట్స్ కానీ? ఏ బొచ్చడు మెసేజ్లు వచ్చినాయి అవన్నీ పట్టించుకుంటానా నేను? అంటే మనకి అమర్దీప్ గారిని బయట చూసాం కదా. ఇప్పుడు ఒక్కటి, ఇప్పుడు లోపల ఎట్లుంటది అంటే లోపల రోలర్ కోస్టర్ బేసికల్లీ, ఎలా ఉంటుందో తెలియదు మైండ్ సెట్. మన దగ్గర ఒక కొద్దిసేపు మొబైల్ ఆడ పెట్టేసి ఒక 10 మంది ఉన్నప్పుడు ఏదైనా చిన్న పంచాయతీ అయితే లొల్లి లొల్లి అవుతాం అంతా. సో లోపల ఏంటంటే తెలియకుండానే మనకు మనం మన కంట్రోల్లో ఉండం. అట్లా నాకు కూడా అయింది హౌస్లో, నాకనే కాదు అందరికీ అయింది. ఈడు కూడా మొత్తం అరిచిండు, ఈడైతే ఏడ్చిండు అన్నావు నాకు గుర్తుంది, మన రోబోట్ ఆస్క్ అప్పుడు ఆడ ఏందో అర్థం కాదు, అది కూడా ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టిండు తెలుసా, అంటే బేసికల్ నాకు అర్థం కాలేదు, అంటే అలా అయిపోతుంది అది తెలియకుండానే. సో అమర్ది కూడా ఆ సిచ్యువేషన్ అట్లుండే, ఎందుకంటే లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటారు. సో అందరు క్యారెక్టర్స్ ఒకేలా ఉండాలని లేదు, కొంత ఒకడు కూల్గా ఉంటాడు, ఒకడు నాలాగా కూల్గా ఉంటాడు కోపం రాకుండా, ఈడు అస్సలు కూల్గా ఉండు మణికొండలో తెలుసు వీడి గురించి అంతా. సో నాలాగా కొంతమంది కూల్గా ఉంటారు అట్లా. సో అందరు ఒకేలా ఉండరు, ఫీలింగ్స్ అనేటి అందరిది ఒకేలా ఉండాలని లేదు. సో ఈవెన్ నేను అదే చెప్పిన, అమర్దీప్ నాకు పర్సనల్గా తెలుసు యాక్చువల్లీ. సో అందుకే పర్సనల్గా పాప వాడు చాలా మంచోడు, ఆడు చాలా మంచోడు, ఆడు ఎప్పుడు అట్లా చేయలేదు. ఆ లోపల ఎందుకు అట్లా ఏందో తెలియదు కానీ బయట అయితే అట్లా ఎప్పుడు లేడాడు. సో అందుకే నేను సపోర్ట్ చేసిన అంతే. ఇలాంటి వాళ్ళు అలా మాట్లాడటం అంటే ఒక్కటన్నా, వైలెన్స్ అనేది పక్కన పెడితే ఇప్పుడు లోపల నా ఫ్యామిలీ ఉన్నదనుకో అన్న, అద్దాలు వలగొట్టేటప్పుడు ఆ అద్దం వచ్చి కళ్ళల్లో పడ్డది అనుకోండి అన్న, కన్ను పోతుంది. ఓకే, ఒకవేళ నేను ఒకవేళ కూర్చోనండి నా ముఖం మీద ఏదైనా పడి అన్న ఫేస్ పోతుంది, అయిపోయింది, లైఫే పోయింది. నా లైఫ్ పోయినప్పుడు
ఎందుకన్నా ఇక అంటే నేను అదే చెప్తున్నా బేసికల్లీ సైలెంట్గా ఉంటే ఏమైపోతుంది అంటే ఇంకా రెచ్చిపోతారు నెక్స్ట్ టైం కూడా. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా మీరు ఆపలేరు, నెక్స్ట్ టైం మళ్ళీ రెచ్చిపోతారేమో తెలియము చెప్పలేము, బయట అదే అలవాటు అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద వైలెన్స్ అన్న. ఇప్పుడు ఏం మనిషిని కొట్టుకుంటూ వెళ్ళిపోవడం అనేది అయ్యో మొత్తం ఎక్కించి పోం కదా అన్న, పోయి రివర్స్లో పోతా అంటే వాడే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు ఆడే భయపడి. ఎందుకంటే వాడు నడుచుకుంటూ వచ్చేటోనికి అంత ఉంటే మనం కార్లు వేసి గేర్లు వేసి గట్టిగా గుద్దుతే ఎట్లుంటే అంటే గట్టిగా పోతాడు ఎట్లుంటే ఉంటాడు ఆడ మనిషి సైడ్కి వెళ్ళిపోతాడు. నేను అదే చెప్పిన 100% అన్న. లేకపోతే సొసైటీలో ఎట్లుంటుంది అంటే మనము ఒకటే లైఫ్ అన్న బతికేది. క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడమే మన లైఫ్, లేదంటే ఆ క్వశ్చన్ అది వస్తూనే ఉంటుంది, అట్లాంటివి అయితేనే ఉంటాయి. ఇప్పుడు మీరు క్వశ్చన్ ఇచ్చారు, నేను ఆన్సర్ ఇచ్చిన, యాక్షన్కి రియాక్షన్ ఉంది, డెఫినెట్లీ యాక్షన్కి రియాక్షన్ ఉండాలన్న నా దృష్టిలో అయితే. అది ఇట్స్ నాట్ అబౌట్ వైలెన్స్. ఎదుటోడు వైలెన్స్ చేస్తూ ఉంటే నేను సైలెంట్గా కూర్చుంటే మనకు అలవాటు అవుతుంది, అది నెక్స్ట్ టైం చేస్తాడు. ఇప్పుడు ఎంతమంది నన్ను చెప్పేసి ఇది చేస్తారు, డెఫినెట్ నా ఫ్యామిలీ ఉంది, లేడీస్ ఉన్నారు, నాకు నా పేరెంట్స్ కంటే నా ఫ్యామిలీస్ కంటే ఎక్కువ ఎవరు కాదు ఆ టైంలో, నాకు ఎవ్వడు కనబడాడు, కానీ చెప్తాను నేను అదన్న నేను చెప్పేది. వాళ్ళకి మీకు తేడా ఉందన్న, తేడా మంచికి మంచి చెడుకు చెడు, ఏం చేయలేమన్న ఇక సొసైటీ అట్లనే ఉన్నది, యాక్సెప్ట్ చేద్దాం అన్న. చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు చట్టం మీరు అంటే ఇప్పుడు ఒక్కటన్న, ఆ టైంలో అడ్డం వలిగి నా ముఖం మీద వచ్చేలోపు చట్టం కోసం నేను వెయిట్ చేయలేను కదా అన్న. పోయిన తర్వాత ఒకవేళ ఒకడు వచ్చి కత్తితో పొడిచిండన్న, పొడిచిన తర్వాత ఒక్క నిమిషం నాకు చట్టం ఉన్నది ఒక్క నిమిషం నేను పోతా అని చెప్పేసి అంటే ఎట్లుంటుందన్న. సో రివర్స్లో 100% అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి డెఫినెట్లీ మనము రివర్స్ అవ్వాలి. అలా అని చెప్పేసి నేను ఇంకా గలీజ్గా చెప్పట్లేదు, నేను బెదిరిద్దాము అని అంటున్నా, నేను భయపట్టియాలి వాళ్ళని. కత్తికి కత్తి సమాధానం అంటారా, కత్తికి కత్తి సమాధానం అంటారా, కత్తితో ఎందుకో పొడితే దొబ్బేస్తాం మనం, మళ్ళీ ఎందుకు పొడుస్తాం మనం అట్లా.